హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు అందరి ముందుకి ఏఎంహెచ్ అండ్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో చాలామంది ఇన్ఫర్టైల్ కపుల్ వస్తూ ఉంటారు, దానిలో వాళ్ళలో ఆల్రెడీ బయట టెస్ట్ చేయించుకోవడం అంటే ఏఎంహెచ్ అనే టెస్ట్ చేయించుకొని వస్తారు, చాలా తక్కువ ఉందండి లేదంటే చాలా ఎక్కువ ఉందండి, దీని అర్థం ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. సో ఏఎంహెచ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్గా యూస్ చేసే బేసిక్ టెస్ట్లలో అది ఒకటండి. అంటే ఒవేరియన్ రిజర్వ్ అంటే మీ శరీరంలో ఎగ్ నంబర్ అనేది ఎంత ఉంది అని తెలుసుకునే టెస్ట్ అండి ఇది. సో ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, నార్మల్గా ఎగ్స్ చూసుకున్నట్టయితే చిన్న చిన్న ఎగ్స్లోంచి ఆ ఎగ్లోని పై పొర, అండాశయాల్లోంచి ఆ ఏదైతే ఆ పైన పొర ఉంటుందో ఆ గ్రాన్యులోదా సెల్స్ అనేది, అది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ అండి ఈ ఏఎంహెచ్ అనేది. అది బ్లడ్లోకి ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఆ బ్లడ్ వాల్యూస్ మనం టెస్ట్ చేసినప్పుడు దాని వాల్యూస్ని బట్టి అది తక్కువగా ఉందా, నార్మల్లో ఉందా, ఎక్కువగా ఉందా అనేది మనము చూస్తుంటాం. సో ఈ ఏఎంహెచ్ అనేది ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎగ్స్, చిన్న చిన్న ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ టెస్ట్ అనేది రిపోర్ట్లో ఎక్కువగా ఉంటుంది. లేదు ఎగ్ రిజర్వ్ అనేది అంటే అండాశయాల్లో రెండు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది అన్నప్పుడు మాత్రం ఈ ఏఎంహెచ్ రిజర్వ్ ఆటోమేటిక్గా బ్లడ్ రిపోర్ట్లో తక్కువగా కనిపిస్తుంది. ఈ ఏఎంహెచ్ అంటే తక్కువగా అన్న చూసుకున్నట్టయితే ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క వేరియేషన్ అంటే కట్ ఆఫ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. సో ఒక ప్రాపర్ ల్యాబ్లో కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు 1.2 to 1.5 అనేది నార్మల్గా తీసుకుంటారు అండ్ ఆ వాల్యూ కన్నా తక్కువగా ఉంది అంటే ఎగ్ రిజర్వ్ అనేది శరీరం తగ్గుతుంది అని అర్థం. సో లేదు ఒకవేళ 3.5 అండ్ అబౌవ్ ఆర్ 5 అబౌవ్ అనుకునే టెస్ట్లో ఉంటే, అలా ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది పీసీఓడి అనే ప్రాబ్లంతో బాధపడుతుంటారు కదా, సో దాని వాళ్ళలో జనరల్గా ఎక్కువగా చూస్తుంటాం. మిగిలిన వాల్యూలు అందరు ఆ 1.5 to 3.5 అనేది నార్మల్గా చూస్తాం. సో ఒకసారి ఈ ఏఎంహెచ్ అనేది తగ్గిపోతుంది అన్నప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ కాదా, నేచురల్గా రాదా అని అనడానికి లేదండి. సో ఇది జస్ట్ ఒక వన్ ఆఫ్ ద టెస్ట్ అనమాట మనకి చెప్పడానికి, అంటే రిజర్వ్ అనేది ఎలా ఉంది అని చెప్పే టెస్ట్లలో ఇది ఒక టెస్ట్. ఇది ఒకటే తగ్గిపోతుంది, స్కాన్ ఇంకా చేయనవసరం లేదని ఉండదండి. ఇది చూసుకున్నాక ఒకవేళ తగ్గుతుంది అన్నప్పుడు స్కాన్ కూడా చేసి చూస్తాము. స్కాన్లో కూడా ఒకవేళ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది అన్న వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది తొందరగా అడ్వైస్ చేస్తాం. సో ఇది తగ్గింది అనగానే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గినట్టు కాదండి, ఇది జస్ట్ ఒక నెంబర్, ఇది క్వాంటిటీ అంటే మనకి ఎగ్ నెంబర్ ఎంత ఉంది అని చెప్పే టెస్ట్ మాత్రమే. సో తక్కువగానే ఉంది అనగానే వెంటనే ఇమీడియట్గా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అనడానికి లేదు అండ్ నేచురల్ ప్రెగ్నెన్సీ రాదు అనడానికి కూడా లేదు. కానీ ఎవరిలో అయితే ఈ టెస్ట్ చేసుకొని ఉన్నారో ఆల్రెడీ తగ్గుతుంది అన్న వాళ్ళని మాత్రం ఇంకా డీలే చేయడము, నేచురల్గానే ట్రై చేయడము, ఇంకా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదన్న మాత్రం చేయము జనరల్గా. ఇలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది జనరల్గా స్టార్ట్ చేస్తాం. సో ఇది ఎలా తెలుస్తుంది అందరూ చేయించుకోవాలా అంటే డెఫినెట్గా కాదండి, ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళలో చేస్తాము. ఆర్ కొంతమందిలో ఒకవేళ బ్లడ్ ఇదేంటి ఇంతకుముందు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి, ఇప్పుడు మాత్రం సడన్గా పీరియడ్స్ చాలా ఎర్లీగా వస్తున్నాయి, లేదంటే పీరియడ్ డ్యూరేషన్ అనేది చాలా తొందరగా అంటే తగ్గిపోయింది, అంటే 5 days 7 days అయ్యే పీరియడ్ ఓన్లీ 2 days 3 days వస్తుంది, అంతకుముందు 35 days వచ్చే సైకిల్ ఇప్పుడు ఓన్లీ 20-21 days వచ్చేస్తుంది అనే వాళ్ళలో జనరల్గా ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉండడం చూస్తుంటాము అండ్ వాళ్ళలో ఈ ఏఎంహెచ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తుంటాం. సో ఈ టెస్ట్ అనేది నార్మల్గా కొన్ని హార్మోన్స్ అనేవి day 2 కానీ day 3 కానీ అడ్వైస్ చేస్తామండి. ఈ ఏఎంహెచ్ టెస్ట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏ పార్ట్ ఆఫ్ ద సైకిల్ అంటే పీరియడ్లో ఏ డే ఆఫ్ ద పీరియడ్లో అయినా చేయొచ్చు అండ్ దీన్ని మార్నింగ్ చేయడము మధ్యాహ్నం అట్లా ఏమి ఉండదు, వేరియేషన్స్ ఏమి ఉండవండి. సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే చేయొచ్చు అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్లో ఇది చేయొచ్చు. సో ఈ టెస్ట్ గురించి ఇంకా ఏమన్నా మీకు వేరే డౌట్స్ ఉన్నా, ఇంకా దీనికి ఏం చేయాలని మీకు డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.